ఆఫ్రికా జానపద కథ కొడుకు నిర్ణయం ఆఫ్రికా దేశంలోని ఒక అడవి సమీపంలో డోటున్ అనే పేదవాడు అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మి పొట్ట పోసుకునేవాడు తన కొడుకు టుండి చూస్తూ ఉండగానే పన్నెండేళ్ల వాడే చేతికి అంది రావటం గమనించి అతడెంతో మురిసిపోయాడు టుండి రోజు తండ్రి వెంట అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడంలో అతడికి సాయపడేవాడు ఒకనాడు డోటున్కు జ్వరం వచ్చింది అతను మంచంపై నుంచి లేవలేక కొడుకును అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురమ్మన్నాడు టుండి అడవికేసి నడిచాడు అయితే దారిలో తన ఈడు స్నేహితులు కనిపించడంతో వాళ్లతో ఆడుకుంటూ చాలాసేపు గడిపేశాడు మధ్యాహ్నం తిరిగి వెళ్ళేటప్పుడు కొద్దిగా కట్టెలు కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు దానిని చూడగానే డోటున్కు పట్టరాని కోపం వచ్చింది పనికిరాని మొద్దు వెధవా ఇంత చిన్న మోపు తీస్తున్నావే దీన్నేం చేయను ఈ రోజు కట్టెలు అమ్మకపోతే రేపు తినటానికి కంచంలోకి ఎలా వస్తుందనుకున్నావు అంటూ కొడుకును చెంప మీద కొట్టాడు కొడుకు ఏడుస్తూ ఇంటి నుంచి బయటికి పరిగెత్తాడు వెళ్ళిపో అలాగే వెళ్ళిపో ఇంటి అడుగు పెట్టావో కాళ్ళు విరగొడతాను అంటూ డోటూన్ కొడుకుపై కేకలు పెట్టి మళ్ళీ ముసుగుదాన్ని అలాగే పడుకున్నాడు టుండి ఏం చేయటానికి తోచక అడవికేసి నడవసాగాడు చాలా దూరం వెళ్ళాక అలసటతో ఆకలితో ఆ పైన అడుగు వేయలేకపోయాడు ఒక చెట్టు కింద కూర్చుని అలాగే నిద్రపోయాడు సాయంకాలం అయ్యింది పట్టణం నుంచి ధనికుడైన ఒక వర్తకుడు తన సేవకులతో ఆ దారికుండా వెళుతూ చెట్టు కింద నిద్రపోతున్న కుర్రవాణ్ణి చూసి అతన్ని తట్టిలేపి ఎవరినైనా నువ్వు ఎటూగాని వేళలో ఈ అడవి మధ్య ఇలా నిద్రపోతున్నావేమిటి అని అడిగాడు నాకు ఇల్లు లేదు ఆకలిగా ఉంది అన్నాడు టుండి వర్తకుడు వాడికి రొట్టెలు ఇచ్చాడు వాడు వాటిని తిని నీళ్లు తాగాడు వర్తకుడికి ఆ కుర్రవాడి మీద ప్రేమ కలిగింది ఆయనకు పిల్లలు లేరు వాడిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు మధ్యాహ్నం వెళ్ళిన కొడుకు పొద్దుగోకిన ఇంటికి రాలేదేమిటా అని డోటోన్ ఆందోళన చెందసాగాడు తను అంత కోప్పడి ఉండకూడదేమో అనుకున్నాడు తెల్లవారకు ముందే లేచి కొడుకు కోసం ఎక్కడెక్కడో వెతికాడు కనబడిన ప్రతి ఒక్కరిని అడిగాడు కానీ వాడు కనిపించలేదు ఆ బాధను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు రోజులు దొర్లిపోతున్నాయి కానీ కొడుకు జాడ మాత్రం కనిపించలేదు కొడుకు కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు ఇక్కడ వర్తకుడు టుండీని సొంత కొడుకులా భావించి ఆప్యాయంగా పెంచసాగాడు వ్యాపారంలో మెళకువలను నేర్పాడు టుండీకి రోజులు హాయిగా గడిచిపోతున్నప్పటికీ తన తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతని గుండె విలవెల్లాడేది తన ఇంటిని తల్లిదండ్రులను మర్చిపోలేకపోయేవాడు విశ్వాసము నిజాయితీ కలిగిన టండీ పట్ల వర్తకుడికి ఆయన భార్యకు క్రమంగా ఆదరాభిమానాలు పెరిగాయి కన్న కొడుకులా భావించి అతనిపై అమిత వాత్సల్యం కనబరచసాగారు ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి డోటూన్ ఒకనాడు అడవిలో దొరికిన ఏనుగు దంతాన్ని పట్టణంలో అమ్మి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా గుర్రం మీద తన కొడుకు లాంటి ఒక యువకుడు కనిపించగానే బాబూ ఆగు అన్నాడు అతను ఆగాడు డోటును అతన్ని సమీపించి పరిశీలనగా చూస్తూ నువ్వు టుండీవే కదా తప్పిపోయిన నా బిడ్డవే కదా అని అడిగాడు టుండి గుర్రంపై నుంచి దిగి అవును నేను టుండీనే అంటూ తండ్రికి నమస్కరించాడు వయసు విడిగిపోయి తన తండ్రి మరీ బలహీనంగా ఉండటం చూసి టుండి బాధపడ్డాడు నాన్న నేను ఇప్పుడున్న ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని వెళ్ళు అన్నాడు తండ్రితో అలాగే బాబు అన్నాడు డోటూన్ ఇద్దరూ కలిసి వర్తకుడి ఇల్లు చేరారు టుండి తన తండ్రిని వర్తకుడికి పరిచయం చేశాడు వర్తకుడు అతన్ని ఆప్యాయంగా పలకరించాడు తెల్లవారగానే డోటున్ ఇంటికి బయలుదేరుతూ వర్తకుడితో నేను నా కొడుకును నాతో మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు అదెలా సాధ్యం మిత్రమా అతడిప్పుడు నీ కొడుకు కాదు నా కొడుకు నువ్వు ఇంటి నుంచి అతన్ని వెళ్ళగొట్టావు నేను నేడనిచ్చినప్పుడు అతడికి ఇల్లు లేదు కాబట్టి ఇదే అతడి ఇల్లు అన్నాడు వర్తకుడు వినయంగా దేవుడు కనికరించడంతో కాలానికి నా బిడ్డ మళ్ళీ నాకు కనిపించాడు అతన్ని ఇక్కడే వదిలి నేనెలా వెళ్ళగలను వాడిపై కోప్పడిన మాట వాస్తవమే అయినా తండ్రి కొడుకుపై కోపడటం అసహజం కాదు కదా అన్నాడు డోటన్ బాధగా అయితే ఇన్ని సంవత్సరాలు ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి ఇప్పుడేమో వదులుకోవటం అంటే మాకేమో అసహజంగానే ఉంటుంది అన్నాడు వర్తకుడు ఇలా చాలాసేపు తర్జన భర్జనలు పడ్డాక వర్తకుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం చెబుతాను ఈ విషయాన్ని టుండీకే వదిలిపెడదాం ఎక్కడే ఉండిపోవాలా నీతో తిరిగి రావాలా అన్నది అతడే నిర్ణయిస్తాడు సరేనా అన్నాడు అలాగే టుండీదే తుది నిర్ణయం అని డోటున్ సంతోషంగా అంగీకరించాడు అయితే ఈ విషయాన్ని రేపు ఉదయం తేల్చుకుందాం అన్నాడు వర్తకుడు మరునాడు ఉదయం వర్తకుడు తండ్రి కొడుకులను తన వెంట రమ్మని ముందు నడిచాడు ఆయన చేతిలో తళతళలాడుతూ పొడవాటి కత్తి ఉండటం చూసి తండ్రి కొడుకులిద్దరూ విస్మయం చెందారు అయినా మారు మాట్లాడకుండా ఆయన వెంట నడిచారు అడవికి నదికి మధ్య నిర్మానుష్యంగా ఉన్న ఒక చోట వర్తకుడు ఆగాడు తన చేతిలోని కత్తిని టుండికి అందించి నాయన ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యం నిర్వహించు అన్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు టుండి వినయంగా నీ మొదటి తండ్రి వెంట నువ్వు వెళ్లాలని నిర్ణయించినట్టయితే నా తలను తెగనరుకు నీ రెండవ తండ్రినైనా నాతో ఉండిపోవాలనుకుంటే అతని తలనరుకు అన్నాడు వర్తకుడు టుండి కొంతసేపు మౌనంగా తల వంచుకున్నాడు ఆ తర్వాత ఇద్దరికీ వంగి నమస్కరించి నా కర్తవ్యం ఇప్పుడు నాకు బోధపడింది నా తలనే తెగనరుక్కుంటాను అంటూ కత్తిని పైకెత్తాడు ఆగునాయన అంటూ ఇద్దరు ఒక్కసారిగా అతన్ని అడ్డుకున్నారు ముగ్గురు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు ఆ తర్వాత సమస్యకు వాళ్ళొక భిన్నమైన పరిష్కారం కనుగొన్నారు డోటును అతని భార్య వచ్చి వర్తకుడి ఇల్లు చేరారు కన్నవారికి పెంచి ప్రయోజకుణ్ణి చేసిన వారికి ఆనందం కలిగించి టుండి పది మందిలో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం బేతాళ కథ గురుదక్షిణ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ శైనాగారంలోని హంస తల్పం మీద సుఖ నిద్రలో ఉండవలసిన నువ్వు విషసర్పాలు గోబలు ప్రేతాలు తిరిగే ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలను ఎలా ఊర్చగలుగుతున్నావో అర్థం కావటం లేదు ప్రాణమిత్రుడు సాటి రాజు విద్య నేర్పిన గురువు ఇలాంటి వారిలో ఎవరైనా నీ ద్వారా తమ స్వకార్యం సాధించుకో చూస్తున్నారేమో తెలియదు ప్రాణమిత్రుడు సాటి రాజు కోసమైతే ఎంత పట్టుదల వహించడాన్ని తప్పు పట్టలేము కానీ విద్యాబోధన చేసిన గురువు కోసమైతే మాత్రం నువ్వు మరొకసారి సందర్భా సందర్భాలను గురించి ఆలోచించడం వివేకమనిపించుకుంటుంది ఎందువల్లనంటే విద్య బోధించిన గురువుకు ప్రతి శిష్యుడు విద్య పూర్తి కాగానే గురు దక్షిణ సమర్పిస్తాడు ఆ తర్వాత గురువు ఏదైనా కోరటం శిష్యుడు దానికోసం శ్రమించటం వివేకమనిపించుకోదు అంతేకాక కొందరు బోధకులు అసూయాపరులు మత్సరమతులు ఇందుకు ఉదాహరణగా ఉపాసకుడనే గురువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు బదరిక వనంలో పేరెన్నికగాంచిన గురుకులముండేది ఉపాసకుడు అక్కడ గురువు ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని శిష్యుడిగా స్వీకరించేవాడు వారి వారి అభిరుచుల ప్రకారం బోధన చేసేవాడు ఉపాసకుడి వద్ద విద్యకు కాలపరిమితులుండేది కాదు శిష్యులు చదివినంత కాలం చదివి తమకు తృప్తి కలగగానే సెలవు తీసుకునేవారు కొందరు ఏడాది శిష్యరికంతోనే తృప్తిపడి వెళ్ళిపోతే కొందరు ఏళ్ల తరబడి విద్యాభ్యాసం చేస్తూనే ఉండేవారు చదువుకు ఆరంభమే తప్ప అంతవలేదు గురువుగా నాకు తెలిసింది చెబుతూనే ఇప్పటికీ నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను విద్యాభ్యాసమే నా జీవిత లక్ష్యం కాబట్టి నేను గురుకులాన్ని నడుపుతున్నాను వారి వారి జీవిత లక్ష్యాలను బట్టి ఎవరైనా ఎంతకాలం ఎప్పుడు ఎక్కడ ఏమి నేర్చుకోవాలో అన్నది నిర్ణయించుకోవాలి అనేవాడు ఉపాసకుడు శిష్యులతో గురుకులంలో ఉన్నంతకాలం శిష్యులు కాయకష్టం చేయాలి గురుకులానికి అవసరమైన పంట కాయగూరలు ఫలాలు వసతి సౌకర్యాలు సమస్త సదుపాయాలు శిష్యులే ఏర్పాటు చేయాలి శిష్యుల కాయ కష్టమే తనకు గురుదక్షిణ అనేవాడు ఉపాసకుడు ఇలా ఉండగా ఒకసారి ఉపాసకుడి వద్దకు కొత్తగా రంజనుడు భంజనుడు అనే ఇద్దరు శిష్యులు వచ్చారు వారు ఆయనతో గురువర్య మేము ప్రత్యేకంగా వైద్య విద్య అభ్యసించాలని మీ వద్దకు వచ్చాము వీలైనంత త్వరగా విద్యాభ్యాసం పూర్తి చేయాలని మా కోరిక అందుకు తమ సహకారం కావాలి మిగతా శిష్యులు కల మమ్మల్ని కష్టానికి నియోగించవద్దు నిత్యం విద్యాభ్యాసంతోనే మునికి తేలాలని మా అభిమతం అన్నారు ఉపాసకుడందుకు అంగీకరించాడు ఇది మరికొందరు శిష్యులకు కన్నెర్రగా మారి గురువు దగ్గరికి వెళ్ళి శిష్యులందరికీ ఒకే న్యాయం ఉండాలి తమలో ఈ భేదభావం తగునా అని ఘోషపెట్టారు దీనికి ఉపాసకుడు నవ్వి రంజనుడు భంజనుడు తొలి నుంచి కాయకష్టం చేసి జీవించారు వారికిప్పుడు చదువుకోవాలని బుద్ధి పుట్టింది కాయకష్టం గురించి తెలియని మీకు కాయకష్టం కూడా విద్యాభ్యాసంలో ఒక భాగం అది రంజనుడికి భంజనుడికి అవసరం లేదు అన్నాడు ఎందుకు శిష్యులు ఆరంభంలో కాయకష్టమే తమకు గురుదక్షిణ అన్నారు ఇప్పుడు విద్యాభ్యాసంలో భాగమంటున్నారు మీ మాటలు మాకు బొత్తిగా అర్థం కావటం లేదు రంజనుడి నుంచి భంజనుడి నుంచి మీరు గురుదక్షిణ తీసుకోరా అంటూ ఎదురు ప్రశ్న వేశారు ప్రతి ఒక్కరి వద్ద గురుదక్షిణ తీసుకుంటాను కాయకష్టం చేయని వారి నుంచి నేను ఆశించే గురుదక్షిణ సామాన్యంగా ఉండదు అది సామాన్యులు ఇవ్వనూ లేరు విద్యాభ్యాసం పూర్తయ్యాక కాయ కష్టం చేయనందుకు రంజనుడు భంజనుడు కూడా విచారిస్తారు అన్నాడు ఉపాసకుడు తమ గురువు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తాడని తెలిసి శిష్యులు ఈ సమాధానంతో తృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మూడు సంవత్సరాలు గడిచాయి ఒకరోజున రంజనుడు భంజనుడు గురువు వద్దకు వెళ్ళి గురువర్య ఇంతవరకు మేము నేర్చుకున్నది బ్రతుకు తెరువుకు సరిపోతుంది మాకిక సెలవిప్పించండి అన్నారు మరి నాకు గురుదక్షిణ ఇవ్వకుండానే వెళ్తారా అన్నాడు ఉపాసకుడు శిష్యులిద్దరూ తబ్బిబ్బు ఏం కావాలో అడగమన్నారు మిగతా కాయ కాయకష్టం చేసి ఉంటే అదే నాకు గురుదక్షిణ అయ్యేది కానీ మీరు చేయలేదు నా వద్ద మూడు సంవత్సరాలు శుశ్రూష చేసి మీరు నేర్చిన చదువు సామాన్యమైనది కాదు మీరు మీ మీ ఓళ్లకు వెళ్ళి వైద్య వృత్తిని ఆరంభించండి సరిగ్గా ఏడాది ముగిశాక మీ వద్దకు వస్తాను ఒక్కొక్కరు లక్ష వరహాలివ్వాలి అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు ఉపాసకుడు ఏడాదిలో లక్ష వరహాలా అది మా వల్ల వల్లనవుతుందా అని ప్రశ్నించారు రంజనుడు భంజనుడు ఉపాసకుడు ఒక ఆగి ఈ దేశపు రాజు ప్లవంగుడు ఒక వింత జబ్బుతో బాధపడుతున్నాడు ఆ వ్యాధికి మందు నింతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు ఈ ఆశ్రమంలో నేను నా ప్రయత్నం చేశాను ఇప్పటి వరకు ఫలితం కనిపించలేదు ప్లవంగుడి జబ్బు నయం చేసిన వారికి లక్ష వరహాల బహుమతి మీ ప్రయత్నాలు మీరు చేయండి పట్టుదల కృషి ఉంటే ఏది అసాధ్యం కాదు అన్నాడు రంజనుడు తన ఊరైన భువనగిరి చేరుకున్నాడు అక్కడి ప్రముఖ వైద్యుడు చండీదాసును కలుసుకుని మహారాజు ప్లవంగుడి జబ్బుకు మందు కనిపెట్టడానికి మీ సాయం కావాలి బహుమానాన్ని చెరిసగం తీసుకుందాం అన్నాడు చండీదాసు రంజనుడి వివరాలు తెలుసుకుని నువ్వు ఉపాసకుడి శిష్యుడివా ఆయన కారణజన్ముడు కాయ కష్టానికి భయపడి చాలామంది ఆయనకు శిష్యరికం చేయాలని అనుకోరు ఆయన వద్ద వైద్యం నేర్చుకున్న వారి హస్తవాసి గొప్పగా ఉంటుందంటారు నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను మనం జంటగా వైద్యం చేద్దాం కనక వర్షం కురుస్తుంది అన్నాడు అందుకు రంజనుడు సంతోషించిన ప్లవంగుడి జబ్బు గురించి మరొకసారి అడిగాడు అదొక వింత జబ్బు దానికి మందు పెట్టాలని లోగడ్ నేను అనుకున్నాను కానీ వైద్య విద్యలో ఏమందుకైనా గుణం తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని ప్రయోగాలు చేయాలి కదా అలాంటి జబ్బు సామాన్యుడికి ఎవరికైనా వచ్చి ఉంటే ప్రయోగాలు చేసి ఉండేవాళ్ళం రాజు మీదే ప్రయోగాలు చేయాలంటే ఎవరికి ధైర్యం ఉంటుంది ఎటు పోయి ఎటొచ్చినా తల పోతుంది అందువల్లనే ఎవ్వరూ ఆ విషయమే ఆలోచించటం లేదు మనము ఆలోచించవద్దు అన్నాడు చండీదాసు చండీదాసు కూతురిని పెళ్లి చేసుకున్నాడు రంజనుడు మామ అల్లుళ్ళిద్దరూ జంటగా వైద్యం ప్రారంభించారు ఉపాసకుడి శిష్యుడిగా రంజనుడికి మంచి ప్రచారం చేశాడు చండీదాసు వాళ్ల ఇంట నిలువెత్తు ఉపాసకుడి చిత్రపటం పెట్టారు ఆయన గొప్పతనం గురించి వచ్చిన రోగులకు చెప్పేవారు వైద్యానికి ముందు ఆయన చిత్రపటానికి నమస్కరించుకోమనేవారు ఉపాసకుడి శిష్యుడిగా పేరుపడ్డ రంజనుడి వైద్యం అన్ని వేళలా సత్ఫలితాలనే ఇవ్వటంతో అతడి ఆదాయం బాగా పెరిగింది ఆరు మాసాలు తిరగకుండానే అతడు లక్ష వరహాలు కూడబెట్టగలిగాడు ఈలోగా భంజనుడు తన నగరమైన పవనగిరి చేరుకున్నాడు ఆ సమయంలో అతడింటి పక్కన ఉండే చందనుడనే యువకుడికి దయ్యం పట్టిందని ప్రవాళుడనే వైద్యుణ్ణి పిలిపించారు విషయం తెలుసుకున్న భంజనుడు చందనుడి తల్లిదండ్రులను కలుసుకుని మీ అబ్బాయికి ఏ దయ్యమూ పట్టలేదు అతడి మెదడు కొన్ని రసాయనాల ప్రభావం వల్ల వెకిలిగా ప్రవర్తిస్తున్నది నేను తగిన మందిచ్చి వారం రోజుల్లో మీ అబ్బాయిని మామూలు మనిషిని చేయగలను అని చెప్పాడు అయితే చందనుడి తల్లిదండ్రులు భంజనుడి మాటలు నమ్మలేదు వాళ్ళు ప్రవాళుడికి విషయం చెప్పి సలహా అడిగారు ప్రవాళుడు భయంకరంగా గర్జించి కాలభైరవుడి కోపం వస్తుంది ఆ అసందర్భ ప్రలాపిని నా వద్దకు పంపండి అన్నాడు భంజనుడు ప్రవాళుడిని కలుసుకున్నాడు ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది భంజనుడు తెలివైన వాడని అతడి మాటలు పూర్తిగా నిజమని తెలుసుకున్నాక ప్రవాళుడు అతన్ని బొత్సగిస్తూ మామూలు వైద్యంలో కంటే భూత వైద్యంలోనే ఆదాయం ఎక్కువ అయితే భూత వైద్యం వల్ల జబ్బు నయమైన వాళ్ళు తక్కువ నా భూత వైద్యానికి నీ వైద్యం తోడైతే మన జంటకు ఎదురుండదు నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను మనం కలిసికట్టుగా వైద్యం చేద్దాం అన్నాడు ఈ ఉపాయం భంజనుడికి నచ్చింది అతడు ప్రవాళుడి గొప్పతనాన్ని అంగీకరించి అతడికి శిష్యుడయ్యాడు వారం రోజుల్లో చందనుడు మామూలు మనిషి కావటంతో ప్రజల్లో ఆ గురు శిష్యుల పట్ల నమ్మకం పెరిగింది ఇలా మామ అల్లుళ్ళయ్యాక ప్రవాళుడు భంజనుడు ఎవరికి జబ్బు చేసినా వారిది గాలి దోషమనేవారు పూజకని డబ్బు దండిగా వసూలు చేసేవారు ప్రసాదం పేరిట భంజనుడిచ్చే మందులు అద్భుతంగా పనిచేసి రోగాలు చేత్తో తీసేసినట్టు మాయమయ్యేవి అందువల్ల ప్రజల్లో రోజు రోజుకు వారి మీద నమ్మకం విపరీతంగా పెరిగిపోసాగింది ఈ విధంగా ఆరు మాసాల్లో రెండు లక్షలు కూడబెట్టాడు భంజనుడు అయితే అతను ఎక్కడ తను ఉపాసకుడి శిష్యుడినన్న విషయం బయటికి పొక్కనివ్వలేదు ఉపాసకుడి పేరు బయట పెడితే ప్రవాళుడి బండారము బయటపడుతుంది ఉపాసకుడికి అంత పేరుంది మరి అంతేకాదు భంజనుడు ఉపాసకుడికి గురిదక్షిణ ఇచ్చే ఉద్దేశంలో కూడా లేడు డబ్బు ఎగవేయాలన్న దురుద్దేశం కంటే తమ గురు శిష్య సంబంధం బయటపడకూడదనే అతడి భావం అయితే భంజనుడి సంపాదన బాగానే ఉంది కానీ పవనగిరిలో అతడికి మంచి పేరు లేదు అతడొక మాంత్రికుడని భూత ప్రేతాలను ప్రేరేపించి సామాన్యులను ఇబ్బందికి గురిచేసి ఆ తర్వాత వారి నుంచి డబ్బు బాగా ఉంచి ఆ ఇబ్బందులు తొలగిస్తున్నాడని చాలామంది అనుకునేవారు అయితే అతడి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడేవారు కొంతలో కొంత ధనికులు పర్వాలేదు కానీ సామాన్యులు అతడి దోపిడీకి తట్టుకోలేక శాపనార్థాలు పెట్టుకునేవారు ఎవరికీ గత్యంతరం లేకపోవటం వల్ల భంజనుడి ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉంది ఏడాది గడిచాక ఉపాసకుడు శిష్యులిద్దరికీ తాను వస్తున్నట్లు కబురు చేశాడు ఆయన ముందుగా పవనగిరి వెళ్ళి భంజనుడి గురించి విచారిస్తే అతడి భూత వైద్యం గురించి మితిమీరిన ధనాశ గురించి తెలియవచ్చింది ఇంటికి వెళ్తే భంజనుడు ఇంట్లో ఉండే లేనని చెప్పించాడు అతడి మామ ప్రవాళుడు ఉపాసకుడి గురించి తన అల్లుడు ఏనాడు చెప్పలేదన్నాడు నేను భంజనుడి గురువును అతడి నుంచి నాకు నేను ఆశించిన దానికంటే మంచి గురుదక్షిణ అందింది ఎంతో సంతోషించానని చెప్పు అని ఉపాసకుడు అక్కడి నుంచి భువనగిరి వెళ్ళాడు రంజనుడు ఆయనకు లక్ష వరహాలు గురుదక్షిణ పేరిట ఇవ్వబోతే ఉపాసకుడు తల అడ్డంగా ఊపి వైద్య వృత్తిలో ఇంత తక్కువ వ్యవధిలో ఇంత డబ్బు సంపాదించటం అసహాయులైన రోగులను దోపిడీ చేయడం వల్లనే వీలవుతుంది ఈ డబ్బు నేను తీసుకోను వైద్యుడికి సేవాధర్మముంది అది నువ్వు గుర్తించలేదు ఎప్పటికైనా నువ్వు గౌరవప్రదమైన గురుదక్షిణ ఇవ్వగల స్థాయికి ఎదుగుతావని ఆశిస్తున్నాను నీకు మరొక విషయం చెబుతున్నాను నా శిష్యులిద్దరి జీవిత మార్గాలు చాలా నెలల క్రితమే తెలుసుకున్న నేను ఆరు నెలల కిందట రాజు ప్లవంగుడి జబ్బును నయం చేశాను లక్ష వరహాలు సంపాదించడానికి నీకు ఆ మార్గం మిగల్లేదు అని అక్కడి నుంచి గురుకులానికి తిరిగి వెళ్ళాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లోకంలో అసూయ మాత్సర్యాలకు బానిసలైన వారి ప్రవర్తన ఒక్కొక్కసారి చిత్రాతి చిత్రంగా ఉంటుంది తన వద్ద మూడు సంవత్సరాల పాటు వైద్య విద్య నేర్చి దాన్ని భూత వైద్యానికి అంటుగా కట్టి గురువుగా తన పేరైన పది మందికి చెప్పని భంజనుడి నుంచి తను ఆశించిన దానికంటే మంచి గురుదక్షిణ అందింది అన్నాడు ఉపాసకుడు అదే ఉపాసకుడు తన చిత్రపటానికి పూజ చేస్తూ పది మందికి తను ఉపాసకుడి శిష్యుడినని చెప్పుకుంటున్న రంజనుడు ఇస్తానన్న లక్ష వరహాల గురుదక్షిణను నిరాకరించడమే కాక అతడు అసహాయులైన రోగులను దోపిడీ చేస్తున్నాడన్న అపవాదు కూడా వేశాడు భంజనుడి పట్ల సంతృప్తి రంజనుడి పట్ల అసంతృప్తి కనబరిచిన ఉపాసకుడి ప్రవర్తనను ఏమనాలి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉపాసకుడికి ఏమాత్రం ధనాశ లేదు అతడు తన శిష్యులలో సేవాధర్మాన్ని చూడాలని అనుకున్నాడు కానీ రంజనుడు రాజు ప్లవంగుడి వింత వ్యాధికి మందు కనిపెట్టాలన్న సంగతే మరిచి రోగుల నుంచి సాధ్యమైనంతగా డబ్బు కుంజుతున్నాడు అలా కాకుంటే ఏడాదిలో లక్ష వరహాలు గడించటం సాధ్యపడదు వైద్యుడైన వాడు నయం కాని మొండి జబ్బులకు కొత్త వాటికి మందులు కనిపెట్టి ప్రతిభాశాలి అయిన వైద్యుడు అనిపించుకుని సన్మానాల ద్వారా సత్కారాల ద్వారా ధనం గడించాలి అంతేగాని వచ్చిన ప్రతి రోగి నుంచి వీలు పడినంత పెద్ద మొత్తం డబ్బు వసూలు చేసి కూడబెట్టడం వైద్య వృత్తికే కళంకం అందుకే ఉపాసకుడు రంజనుడితో గౌరవప్రదమైన గురుదక్షిణ ఇవ్వగల స్థాయికి ఎదగలవని ఆశిస్తున్నాను అన్నాడు ఇక భంజనుడి విషయానికి వస్తే అతను దుష్టుడు ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిని అతను వైద్యానికి కుదువ పెట్టాడు అలాంటివాడు తన శిష్యుడని చెప్పుకోకపోవటమే మంచి గురుదక్షిణగా భావించి ఆ సంగతే ఉపాసకుడు మామ అయిన ప్రవాళుడికి చెప్పాడు ఇదంతా తరిచి చూసినప్పుడు ఉపాసకుడిలో రవ్వంత కూడా అసూయ మాత్సర్యాలు లేవని అర్థమవుతున్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి